చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మా పాపకి ఇప్పుడు 8 ఇయర్స్ అండి. ఓకే. తనకు వచ్చేసి దవడ పళ్ళు వచ్చేసి రెండు, ఒకటేమో పుచ్చింది, ఒకటే ఇప్పుడే స్టార్టింగ్ లో ఉంది అనమాట. తనకి బ్రష్ చేయాలంటే చాలా కష్టం. తప్పనిసరి డైలీ తనకే నెక్స్ట్ బ్రష్ చేయించడం అట్లా చేస్తుంటాము. తన నోరు కూడా స్మెల్ వస్తా ఉంటది. ఏం చేయాలండి? ఒకసారి డాక్టర్ గారు తీసుకురండి. పాపకి 8 ఏళ్లలో దంతాలు పుచ్చుతున్నాయి, అంటే పాల దంతాలు అయి ఉంటాయి. తర్వాత ఏంటంటే 6 సంవత్సరాలకి ఒక్క శాశ్వత దంతం మొలుస్తుంది, దాన్ని పుచ్చకుండా జాగ్రత్త పడండి. ముందరుండే దంతాలు అయితే గనక పాల పడలేదు డెఫినెట్ గా. ఆ శాశ్వత దంతాన్ని 8 సంవత్సరాలకి శాశ్వత దంతం పాడైపోతే జీవితకాలం ఇబ్బంది. పాపని ఒకసారి తీసుకొస్తే వీడియోలు చూపించి మోటివేట్ చేస్తాము. ఎలా పళ్ళు తోముకోకపోతే ఏం జరుగుతుంది అనేది వీడియో చూపిస్తాము. పళ్ళు తోముకోవడం ఎలాగా అనేది ఆమె మోటివేట్. 8 ఇయర్స్ అంటే చాలా వరకు మెచ్యూర్ ఉంటారు వాళ్ళు, ఆడపిల్లలు ముందే ఉంటారు. సో మీరు ఒకసారి తీసుకొస్తే మోటివేట్ చేస్తే ఆ నోరు స్మెల్ కూడా ఏంటి, సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల చిన్న ఏజ్ లో నోరు స్మెల్ అనేది వస్తూ ఉంటది. కొంతమంది నోరుతో గాలి పీల్చుకున్నా కూడా నోరు స్మెల్ వస్తూ ఉంటది. ఒకసారి తీసిరండి అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 4142000 నెంబర్. 48 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. మీరు దానికి కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్ ని ఒకసారి పాపను తీసుకుని వస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. పాప మాట వినకపోయినా కూడా డాక్టర్లు మచ్చిక చేసుకుని మోటివేట్ చేస్తారు, లేదా కొంచెం బెదిరిస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళు వింటారు, మీరు చెప్తే వినరు కానీ డాక్టర్లు చెప్తే డెఫినెట్ గా వింటారు. పిల్లల విషయంలో పేరెంట్స్ అందరికీ కూడా చాలా వరకు అనుమానాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండి శాశ్వత దంతాలు రావాలని ఉంటది, అందమైన చిరునవ్వు ఉండాలి, పళ్ళు వరుస కరెక్ట్ గా ఉండాలి అనే ఆలోచనలు పేరెంట్స్ అందరిలో ఉండడం సహజమే. దీనికి కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ కి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. ఒకటి, పిల్లల్లో ఉండే హ్యాబిట్ సరైన టైంలో మానేయాలండి. 2.5 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు ఎవరైనా నోట్లో వేలేసుకుంటున్నా, పాల సిస కంటిన్యూ చేసినా, నోటితో గాలి పీల్చుకున్నా, పెదవులు కొరికినా, పైపళ్లు కింద పళ్లు పజ్జిన నాలికి పెట్టి తోస్తున్నా కూడా వెంటనే మాన్పించే ఏర్పాట్లు చేయండి. డాక్టర్లకు దానికి స్పెసిఫిక్ గా అప్లయన్సులు ఉంటాయి, మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి. అలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం దవడ ఎముకలు అన్ని కూడా పాడైపోయి ఎత్తుపళ్లు, వంకరపళ్లు, పళ్ళ మధ్యన సందులు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. పళ్లతో పాటు దవడ ఎముకలు కూడా ఎత్తు పెరిగిపోతాయి. అలాగే పాలపళ్ల విషయంలో కూడా పాలపళ్లు ముందుగా ఊడిపోకూడదు, ఎక్కువ కాలం నోట్లో ఉండిపోకూడదు. రావాల్సిన టైంలోనే శాశ్వత దంతాలు మొలవాలి, ఊడిపోవాల్సిన టైంలోనే పాలపళ్లు ఊడిపోవాలి. అలా చేస్తే చక్కటి పళ్ళు వరుస ఆటోమేటిక్ గా వస్తుంది. ఎలాంటి చికిత్సలు లేకుండా పిల్లలు అందంగా నవ్వుతారు జీవితాంతం. మళ్ళీ ఇంకోటి, పాలపళ్లలో గనక ఇన్ఫెక్షన్ ఉంటే శాశ్వత దంతాలు పాలపళ్ళ కిందనే ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ అంతా కింద నుండి శాశ్వత దంతాలకు సోకి శాశ్వత దంతాలు బలం లేకుండా రావడం, పాలిపోయి రావడం, వచ్చినా కూడా పెచ్చులు పెచ్చులుగా పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 విషయాల్లో పేరెంట్స్ కేర్ తీసుకోండి. ఎవరైనా పిల్లల విషయంలో ఇబ్బంది పడతా ఉంటే మా దగ్గరకు రండి, చాలా ఈజీగా మోటివేట్ చేస్తాము. పిల్లలకు కావాల్సిన వీడియోలు ప్రత్యేకంగా ఉన్నాయి. పిల్లలకి ట్రీట్ చేసే స్పెషలిస్టులు సెపరేట్ గా ఉంటారు, పీడోడాంటిస్ట్లు అంటారు. పిల్లలకి చేసే ట్రీట్మెంట్ కి వాడే మెటీరియల్స్ కూడా సెపరేట్ గా ఉంటాయి, పిల్లలకు వాడే ఇన్స్ట్రుమెంట్స్ సెపరేట్ గా ఉంటాయి, అన్ని సెపరేట్ గా ఉంటాయి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా మచ్చిక చేసుకుని ట్రీట్మెంట్ చేస్తారు. పిల్లల విషయంలో ఎలాంటి భయాలు వద్దు. ఎవరికైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. పద్మజ గారు కాల్. పద్మజ గారు, పద్మజ గారు, హలో. నేను మా బాబు గురించి మాట్లాడదాం ఫోన్ చేశానండి. చెప్పండి. మా బాబు ఇప్పుడు 13 ఇయర్స్ అండి. ఓకే. తనకి పాలపళ్ళు వచ్చేటప్పుడు ఒక పన్ను పైకి వచ్చేసింది, కింద పన్ను ఊడకముండానే పైన ఒక పన్ను. ఓకే ఓకే ఫైన్. ఆ పైన పన్ను పెద్ద దంతాలు అయ్యాక కూడా పైన పన్ను అలా ఉండిపోయిందండి. అంటే అన్ని పళ్ళు ఎగుడు దిగుడుగా వచ్చి ఒక పన్ను కొంచెం పైకి ఎత్తుగా ఉంది ఒకటే. దానివల్ల తనకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే పళ్ళు క్లిప్ పెట్టిస్తే ఇప్పుడు పిల్లడు సరిపెట్టుకోలేడు, అంటే తను ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. సెట్ చేయడానికి ఏమైనా మాకు అవకాశం ఉంటుందా, ఏం చేయాలని? పద్మజ గారు, పిల్లవాడికి 13 సంవత్సరాలు కరెక్ట్ ఏజ్ అండి. క్లిప్పులు పెట్టడం అంటే తట్టుకోకలేకపోవడానికి అదేమి ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ కాదు. అంటే గట్టిగా గుచ్చడాలు, రక్కడాలు అలాంటివి ఏం చెయ్యరు, కట్ చేయడాలని. పళ్లపైన క్లిప్పులు పెట్టి ఎగుడు దిగుడు పళ్ళు అని చెప్తున్నారు కదా, వాటిని ఒక వరుసలోకి తెచ్చేస్తారు. పైన ఒక పన్ను ఎముకలు ఇరుక్కుపోయింది చూడండి, దాన్ని కూడా కిందకి వరుసలోకి తెచ్చేస్తారు. ఆ పన్ను ఏం పీకన అవసరం లేదు. ఇదే రైట్ ఏజ్.
చిన్న పిల్లలకే క్లిప్పుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఎముక చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ట్రీట్మెంట్ రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పిల్లలు కూడా స్కూల్ కి వెళ్లడం కానీ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఫోకస్ గానీ అలాంటివి ఏవి దెబ్బతినవు. దట్ ఈస్ రైట్ ఏజ్. ఇంకా పెద్దవాళ్ళు అయ్యాక మీరు చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు కరెక్ట్ గా ప్రాబ్లం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ గ్రోత్ ఫేజ్ అయిపోతుంది, వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఉంటారు, లేదా ఏదైనా గేమ్స్ లో సెలెక్ట్ అవుతారు. అలాంటి టైంలో మీరు క్లిప్పుల్ చికిత్స చేసి ఇంకా కాంప్లికేట్ అవుతుంది. 13 ఇయర్స్ కి రైట్ ఏజ్. ఎప్పుడైతే వంకర పళ్ళని సరైన టైంలో ట్రీట్ చేసుకోలేదో, ఒకటి చిరునవ్వు అనేది పాడొద్ది, స్మైల్ లైన్ పాడవడమే కాకుండా గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయొద్దమ్మా, మీ ఆలోచన తప్పు. మాతో నేరుగా మాట్లాడితే మేము ఇంకొంచెం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. బాబును కూడా కూర్చోపెట్టి మాట్లాడితే తనకే అర్థం అవుతుంది. మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి బాబును తీసుకుని రండి, చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. క్లిప్పుల చికిత్స అనేది ఇదివరకులా చాలా కాంప్లికేటెడ్ గా లేదండి. క్లిప్పుల్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. పంటి వెనక భాగాన అంటే నాలుక వైపున క్లిప్పులు అతికిస్తున్నాం, లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటున్నాము. క్లియర్ అలైనర్స్ అంటున్నాం, అంటే క్లిప్పులే లేకుండా కేవలం ట్రేస్ మాదిరి ఇచ్చి కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతా ఉన్నాము. సెల్ఫ్ లైగేటింగ్ అని ఇలా అత్యాధునికమైన ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ క్లిప్పులు అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నెల సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసేవాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు కేవలం నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తయిపోతా ఉంది చాలా ఈజీగా. చిన్నపిల్లలు అయితే మరీ త్వరగా అయిపోతా ఉంది. ఇదివరకు చిన్నపిల్లలకు మాత్రమే క్లిప్పులు చికిత్స చేసేవాళ్ళం, ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినా క్లిప్పులు చికిత్స చేస్తా ఉన్నాం. ఇదివరకు కొన్ని ఫెయిల్యూర్ రేట్ కొంతమంది పేషెంట్లు చూసేవారు, ఇప్పుడు మేము పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫిక్స్డ్ రీటైనర్స్ ఇవ్వడం వల్ల ప్రతి కేసు సక్సెస్ఫుల్ గా 100% రిజల్ట్ ఇవ్వగలుగుతాను. ఇలా క్లిప్పుల చికిత్సలో చాలా ఎన్హాన్స్మెంట్స్ వచ్చేసాయి, చాలా పేషెంట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్. అది ఎత్తుపళ్లున్నా, వంకరపళ్లున్నా, పలమజన్ సందులున్నా, రావాల్సిన ఎత్తు రాకపోయినా, పైపళ్లు కింద పళ్లు ఇలా కొట్టుకుంటున్నా, ఇలా రకరకాలుగా పలు వరుసలో సమస్యలు ఏమున్నా కూడా సాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి అందమైన చిరునవ్వు ఇవ్వడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నిజంగా ఎవరికైనా తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి మేము మిమ్మల్ని అప్రోచ్ అయితే మీకు కరెక్ట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అట్లీస్ట్ మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత అందమైన చిరునవ్వు సొంతం కావాలంటే ఏ ఏజ్ నుంచి ప్లాన్ చేసుకోవాలి, స్మైల్ డిజైనింగ్ లో ఏ ఏ విషయాలుంటాయి, ఆర్టిఫిషియల్ టీత్ అవసరమైన సందర్భాల్లో డెంటల్ ఇంప్లాంట్స్ అవసరమా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో మరో షార్ట్ బ్రేక్.